పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం సరైన పురాణావాసం కల్పించడం లేదని, తమ సమస్యను పరిష్కరించకుండా అధికారులు తప్పుకుంటున్నారని ఆరోపిస్తూ బొట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ కార్యాలయంలో జరుగు సమావేశానికి వచ్చిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కారును నిర్వాసితులు అడ్డగించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలవరం మండలంలోని టేకూరు, కొరుటూరు గ్రామాలకు చెందిన భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొరుటూరు గ్రామాల నిర్వాసితులకు జిలుగుమిల్లి మండలం వివాదాస్పద భూములను ఇచ్చారని ఆరోపించారు. ఆదివాసీలకు, నిర్వాసితులకు తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని నిర్వాసితులు అంటున్నారు. పునరావాస కాలనీలకు వెళ్లే వరకు అధికారులు అనేక హామీలు గుప్పించారని, తాము తమ గ్రామాలను ఖాళీ చేసి నిర్వాసిత కాలనీలకు వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించకుండా ఇష్టానుసారంగా అధికారులు మాట్లాడుతున్నారని నిర్వాసితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా జీవించడానికి కావలసిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని, లేని పక్షంలో తాము నిర్వాసితుల సమస్యలను పరిష్కరించలేమని ఒప్పుకొని రాతపూర్వకంగా రాసి ఇచ్చి తమను వెంటనే తమ గ్రామాలకు పంపివేయాలని నిర్వాసితులు అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అన్ని మేము సెట్ చేసుకొని వచ్చాం. ఎస్ ఆర్ నో? అది మా తరఫున మా ఎంపీసీ గారు మాట్లాడతారు. ఎంపీసీ గారు మాది పోలవరం మండలం సార్, మాది పోలవరం మండలం, మాది కొరుటూరు పంచాయతీ, కొరుటూరు గ్రామం, కొరుటూరు పంచాయతీ. మా పంచాయతీలో 6 ఊర్లు ఉన్నాయి. అన్నిటికీ బాగానుంది, మా ఊరికి మాత్రం అన్నిటికీ బాగుందంటే అన్నిటి బాగోలేదు. వాళ్ళకి సోసనాలు, వాటికలు, బాధలు ఉన్నాయి. చీసు రోడ్ లేవు, చేతి పంపులు ఏం లేవు. వాళ్ళకు కూడా మొత్తం సమస్య ఏంటంటే కొట్టూరు భూ సమస్య. ఈ సమస్యతో పాటు ఇంకా చేయవలసిన జరగాల్సిన పరిమాణాలు మాకున్నాయి. ఎలాగంటే మమ్మల్ని లేపేదాకా ఒకలాగా మాట్లాడి ఇక్కడికి వచ్చాక మీ సమస్య మీరు తీర్చుకోండి, మీ సమస్య మేము తీర్చలేం అని ఒక ఆర్డీవాడిని మేడం గారు అంది నాకు. కోర్టుకు నేను వేస్తే కోర్టుకు నేను ఎందుకు వెయ్యాలి? అది గవర్నమెంట్ అన్నమాట, గవర్నమెంట్ కొన్న భూమి గవర్నమెంట్ సాల్వ్ చేసి ఇవ్వాలి కదా. కోర్టుకు నేను ఎందుకు వెయ్యాలి? అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఉంది? నాకు అర్థం కాలే. నేను ఒకటే చెప్పాను మేడంకి, మేడం నేనైతే కోర్టుకు అయ్యాను, నా సమస్య ఏది ఉన్నా కానీ కోర్టు చుట్టూ మేము తిరగలేం. అదేదో గవర్నమెంట్ తరఫున మీరే చేసి మాకు భూములు ఇప్ప చెప్పండి అన్న. ఎప్పుడో కట్టబోయే చింతల పొడి ఎత్తిపోతా కాలువలకి 275 ఎకరం ఉంది. ఈ భూమి అలాట్మెంట్ చేసే వరకు ఆ భూమి మాకు అలాట్మెంట్ చేయండి అంటే ముందు నీ భూమిని సంపాదించుకోరా, తర్వాత ఆ భూమి మీదకి వెళ్ళు. ఒక ఆర్డీఓ పిచ్చి, నీకు పిచ్చారా? నీకు పిచ్చా? ఒక మేడం ఆ మాట అనకూడదు కదా నాకు. అలాంటప్పుడు ఏది చేయలేని అప్పుడు నాకెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? మా భూములు, మా అడవులు, మా ఆస్తులు, పిల్ల చెల్ల మంచిగా బతిక జీవితాన్ని వదిలేసి గవర్నమెంట్కి అర్పించాం. అర్పించిన తర్వాత గవర్నమెంట్ చేసింది ఏంది? ఈ రోజు వచ్చి 7 నెలలు అయింది, అక్కడ పంట వేయనేలేదు, ఇక్కడ పంట వేయనేలేదు. మేము ఎక్కడ పోయి బతకం అన్న సమస్య కోసం అడిగితే ఒక ఆర్డీఓ కానీ, జీలిమల్లి అమ్మారావు గారు కానీ, ఒక కలెక్టర్ కానీ ఈ రోజు కూడా మాకేం రెస్పాండ్ అవ్వలేదు సార్. మేము కేసులు పెట్టుకుంటే మేము ఎందుకు తినడానికి తిండిలే నా కొడుకులం, కేసులు ఇమ్మడం మీ తిరగడానికి వచ్చామా? 7 లక్షలు వేసాడు గవర్నమెంట్, అవి కూడా చాలట్లే. భూములు ఇస్తారా? ఇప్పుడే పరిష్కారం లేదా సొంతంగా ఇప్పుడే కలెక్టర్ వచ్చి మేమేం చేయాలని ఈ కాగితాలు సంతకం పెడితే మా ఊరు మేము వెళ్తాం. ఇది ఒక్కటి చేయండి. అన్ని మేము సెట్ చేసుకొని వచ్చాం. ఎస్ ఆర్ నో?